మనం చెట్లకు జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది. మనుషులకు సేవ చేయాలంటే మనుషులు కూడా ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి, అన్ని వయసులో ఉండాలి. అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీకు అంత సంపాదన ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే నా ఉద్దేశం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. నేనే గ్యాస్ ఇచ్చాను ఒకప్పుడు దీపం కింద, దుర్మార్గులు వచ్చారు, రేట్లు పెరిగిపోయినాయి, మీరు గ్యాస్ వాడడం మానేస్తున్నారు. ఎప్పుడు కూడా గ్యాస్ వల్ల కొన్ని లాభాల మీరు చూస్తే మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం, మీ కష్టాలు లేకుండా ఉండడం కోసం, సులభతరంగా వంట చేయడానికి. ఎప్పుడో దేశంలో మొట్టమొదటిసారిగా నేనే గ్యాస్ ప్రవేశపెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు మీరందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒకటే హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆటకెక్కిన స్టవ్ ని మళ్ళీ ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా చెల్లెలు, నా అక్కలు ఏ ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకూడదనేది, కడుపులేకి పొగ పోకూడదనేది నా అభిమతం. మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరి కోసం నేనే ఒకసారి చూస్తే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నేనే ఇచ్చాను మహిళలకి, డ్రైవర్లుగా కూడా రమ్మన్నాను, కానీ సాహసం చేయలేకపోయారు. కానీ ఈరోజు అందుకని నేను ఒకప్పుడు ఫ్రంట్లో కొన్ని సీట్లు కూడా మహిళలు పెట్టాను. ఈరోజు ఆమె ఇస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తా. దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. ఎవరైనా ఉద్యోగం చేసే మహిళ నేరుగా బస్సులో పోయి ఇంటికి తిరిగి రావచ్చు, ఖర్చులు ఆదా అవుతాయి, చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే కాదు, ఈరోజు మీరందరూ కూడా ఎవరైనా ఎక్కడన్నా ఏ పనులున్నా ఆ పనులు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే మీ అందరికీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంట్లో ఆలోచించండి. మిమ్మల్ని గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ, ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్, నేను, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, 20 రూపాయలు ఇస్తాం, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపాదన ఏ విధంగా సంపాదించాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం. జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం, తెచ్చిన అప్పులు మెక్కేయడం, రాష్ట్రంలో ఉండే వనరులన్నీ స్వాహా చేయడం, మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు చీకటి జీవులతో. నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా. మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, తమ్ముళ్ళంతా. నేను అడుగుతున్నా మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు. ఎవరిని మాట్లాడా, మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి. ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శం కావాలని ఆదుకుంటా. యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసుకుపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా
మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు. మీరు ఒకటే పెట్టుకోండి, ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు. ఇది చేస్తా, తమ్ముళ్ళు డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను దారిలో వస్తామంటే చూశాను పిల్లల్ని, చాలా ఉత్సాహంగా వస్తున్నారు, ఒక నమ్మకంతో వస్తున్నారు. నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి, ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేయించి ఎల్లో కండువా వేయించి, చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ, నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నాడంటే అది నా బాధ్యత. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, నాకు రాజకీయం ముఖ్యం కాదు, ఉద్యోగాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, నేను చూడని పదవి కూడా లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్ని. నేను చేసిన పనులు శాశ్వతం, ఇప్పుడే కాదు చరిత్రలో తెలుగు వారి చరిత్ర రాస్తే తెలుగుదేశానికంటే ముందు తెలుగుదేశం తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, నేనేం చేశానో చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయని కూడా మీకు తెలియజేస్తున్నా. కానీ ఈరోజు నా ఆవేదన, నా బాధ, తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక రాష్ట్రం తెలంగాణ. నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, అది తెలంగాణకి వెళ్ళింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 5 ఏళ్ళు అధ్వాన స్థితికి వెళ్ళి 30 ఏళ్ళు వెనుకబడిపోయాం. ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు, రివర్స్ టెండర్ అని. మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక బాధపడుతున్నా, 40 ఏళ్ళు నన్ను ఆదరించారు, గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది? నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలా, మళ్ళీ మీ జీవితాల్లో వెలుగివ్వాలి, అంతవరకు నేను మీ కోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా, ఆశీర్వదించమని కోరుతున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు రాస్తున్నారు విజన్ 2047. ఒకప్పుడు దేశంలో విజన్ 2020 పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 2047కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో 1 గానే 2 ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం 1 గా ఉంటారు. పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం, ఇది అసాధ్యమేం కాదు. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్లో 0 పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది ఎన్టీ రామారావు గారి కళ, తప్పకుండా జయప్రదం చేస్తా, నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను, వాళ్ళ పైకి తీసుకొస్తాను, సంపద సృష్టిస్తాం, ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా అన్నదాతకు 20,000 రూపాయలు ఇస్తాం, రైతే రాజు చేసే బాధ్యత మాది, ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు